తింటే అలంకార్ స్వీట్స్ తినాలి, తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్, స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, 5 Station Center, Yeluru. అందరికి నమస్కారం. MTV తెలుగు ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం పోలా అమావాస్య అంటే ఏమిటి, ఈ అమావాస్య ఎప్పుడు వస్తుంది, దాని యొక్క విశిష్టత గురించి, దాని వివరాల గురించి అన్ని విషయాలు విమల గారిని అడిగి తెలుసుకుందాం. విమల గారు నమస్తే అండి. పోలా అమావాస్య అంటే ఏంటి, ఈ అమావాస్య ఎప్పుడు వస్తుంది? ఈరోజు మనం వృషభ పూజల్ని మనం చేసుకుంటాం. ఆ రోజు ఈ ఎద్దులన్నింటిని కూడా చక్కగా స్నానం చేయించి చక్కగా పువ్వులతోనూ నూతన వస్త్రాలతోనూ అలంకరించి చక్కని నైవేద్యాన్ని పెట్టి వాటికి గడ్డి కానివ్వండి, లేకపోతే గారెలు, పరమాన్నం ఇటువంటి నైవేద్యాలు పెట్టి మనం వాటిని పూజించడం జరుగుతుంది. ఎందువల్లంటే మనది వ్యవసాయ ఆధారిత భూములు కాబట్టి, వ్యవసాయం మీదే మన జీవనం కొనసాగుతుంది కాబట్టి ఆ వృషభాలు కూడా మన జీవితంలో ఒక భాగమే. మనకి పొలం దున్నాలంటే ఈ ఎద్దులే మనకి ఆధారంగా ఉండేవి. అందుకని ఆ రోజున ఈ ఎద్దుల్ని పూజించటం, అమావాస్య రాత్రికి ఏ రోజైతే అమావాస్య ఉందో ఆ రోజున అలంకరించడానికి ఎద్దుల్ని తీసుకెళ్ళి శివాలయానికి వెళ్ళి శివాలయం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేపిస్తారన్నమాట. ఆ ఎద్దులతో పాటు ప్రదక్షిణలు చేపిస్తారు. తర్వాత వాటిని చక్కగా అలంకరించుకొని చక్కటి నైవేద్యాలు పెట్టుకొని దాన్ని కొంత వీళ్ళు కూడా ప్రసాదంగా తీసుకుంటారు. అంతేకాకుండా మనకి చెట్లు కూడా పూజించటం అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. మనం జంతువుల్ని, చెట్లని అన్నిటినీ పూజిస్తాం. రాతిలో కూడా మనం భగవంతుని చూస్తాం. అందుకే స్వామి చెప్పారు, రాతిలో భగవంతుని చూడు కానీ భగవంతుని రాతిగా చూడకు అని చెప్పారు. అందుకని మనం చెట్టు పుట్ట అన్ని మనకి ఇక్కడ దైవ స్వరూపాలే. వాటిల వల్ల మన జీవనాధారం జరుగుతుంది కాబట్టి అక్కడ మామిడి పంటలు, మామిడి చెట్లు బాగా కాయలు కాయాలని, చక్కటి మనకి ఫలసాయం రావాలని పూర్వం మామిడి చెట్లకు కూడా పెళ్లి చేసేవారు. అలా చేసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబంలో అందరినీ కూడా బంధువులు మిత్రులు అందరినీ పిలిచి చక్కగా ఆ వనానికి వెళ్ళి మామిడి తోటలకు వెళ్ళి ఆ మామిడి చెట్లకు పూజ చేసి అక్కడ చక్కగా పంచపక్ష ప్రమాణాలతో అక్కడ ఆ చెట్టుకు పూజ చేసి నైవేద్యం పెట్టి దాన్ని వీళ్ళందరూ కూడా వనభోజనం చేసినట్టు సంతోషంగా ఆ పెళ్లి చేసిన ఆనందంతో సంతోషంగా స్వీకరించేవాళ్ళు. అలాగా కుటుంబం అందరూ కూడా ఇక్కడ కలిసి మెలిసి చక్కటి విందును ఆరగించే అవకాశము, అందరూ కలిసిమెలిసి ఈ పండుగను దొరికనే అవకాశం కూడా ఉంటుంది. దాన్నే మనం పోలా అమావాస్య అంటాం. ఓకే మేడం, మరి దర్బలు ఇస్తారు కదండి, పంతుల్లో దర్బలు ఇస్తారు కదా గ్రహణ సమయంలో, ఆ దర్బలన్నీ కూడా ఈ పోలా అమావాస్య రోజునే సేకరిస్తారని వినికిడి, అసలు దాని గురించి ఈ రోజునే ఎందుకు సేకరిస్తారు? అవునండి, దీన్ని కుశగ్రహణ అమావాస్య అని కూడా అంటారు. కుశ అంటే దర్బలు. మన సంవత్సరానికి కావాల్సిన దర్బలన్నింటిలో కూడా ఆ పండితుల యొక్క పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ శిష్యవర్గం అంతా కూడాను ఈ సంవత్సరాలు కావాల్సిన దర్బలన్నీ కూడా ఈ రోజు సేకరించుకుని పెట్టుకుంటారు. శుభకార్యాలు చేయాలన్నా, తర్వాత పితృకార్యక్రమాలు చేయాలన్నా, ఏది చేయాలన్నా ఈ దర్బలేందే మనకి ఏ కార్యక్రమం జరగదు. అందువల్ల ఎప్పుడు పెడితే అప్పుడు ఈ దర్బలు సేకరించడం జరగదు. అందుకనే ఆ గురువు గారి ఆజ్ఞ మేరకు ఈ శిష్యులు వెళ్ళి కావలసిన సంవత్సరానికి కావలసిన దర్బలన్నింటినీ కూడా సేకరించి వాళ్ళు నిల్వ చేసుకుంటారు. అందువల్ల దీన్ని కుశగ్రహణ అమావాస్య అని కూడా అంటారు. పోలాంబ వ్రతం ఎందుకు చేస్తారు? అసలు పోలాంబ అంటే ఎవరు? ఈ వ్రతం అందరూ చేస్తారా? దాని గురించి వివరించండి. తప్పకుండానండి. పోలాంబ అంటే మనకి పోలేరమ్మ. పోలేరమ్మ అంటే పొలిమేరల్లో ఉన్న అమ్మ. ఇక్కడ గ్రామ దేవతలు అందరూ కూడా మనకి పొలిమేరల్లోనే ఉండి మన గ్రామాల్ని కాపాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎటువంటి అనారోగ్యాలు రాకుండా
ఎటువంటి దుష్టశక్తులు మన గ్రామంలోకి రాకుండా పొలిమేరల్లో ఉండి వాళ్ళు కాపలా కాస్తారు. అందుకే వాళ్ళని పొలిమేరమ్మ అంటారు. పొలిమేరమ్మ మనకు వాడుక భాషలో పోలేరమ్మగా మారింది. ఈ వీళ్ళకి అనేకమైన పేర్లు ఉన్నాయి. మనం తెలంగాణలో చూస్తే ప్రతి గల్లీకి కూడా ఒక అమ్మవారిని వాళ్ళు పూజిస్తూ ఉంటారు. తర్వాత మనకి జూలై మాసంలో బోనాలను సమర్పిస్తూ ఉంటారు. మనమైతే గంగానమ్మ, నూకాలమ్మ, అంకాలమ్మ ఇలా పేర్లతో మనం కూడా అమ్మవార్లకి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాము. అంటే పొలిమేరల్లో ఉండి మన గ్రామాల్ని రక్షిస్తుంది కాబట్టి ఇక్కడ పోలేరమ్మ అంటారు. గ్రామదేవతలు, గ్రామదేవతలు. మేడం, పోలాంబ వ్రతం గురించి కూడా వివరిస్తారా? తప్పకుండానండి. ఇక్కడ పోలాంబ వ్రతం అనేది మనం అమావాస్య ఉన్న రోజున మనం చేసుకుంటాము. ఈ వ్రతానికి ఏం చేయాలంటే, ఏ రోజైతే అమావాస్య రాత్రికల అమావాస్య ఉంటుందో ఆ రోజు మనం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేసి చక్కగా స్నానం అన్ని చేసుకుని ఇంటినంతా కూడా శుభ్రపరచుకొని మనకి ఒక మూల శుభ్రమైన అతి దేవుడి మూల కానీ లేకపోతే ఇంకా వేరే ప్లేస్లో కానీ శుభ్రమైన ప్లేస్లో మనం ఆవు పేడతో ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసుకోవాలి. మరి ఇప్పుడు ఆవు పేడతో మనం శుద్ధి చేసుకోలేకపోయినా కనీసం గోపంచకం అన్న అక్కడ చిలకరించుకుని అక్కడ ముగ్గేసి అక్కడ పీట వేసి ఆ పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పీట మీద తెల్లని వస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం పోసి దాని మీద కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కలశంలో మనం అమ్మవారిని ఆవాహన చేస్తాను కాబట్టి మన కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానికన్నా ముఖ్యంగా మనం ఈరోజు కంద పిలకలతో మనం ఈ వ్రతాన్ని చేస్తాం. ఈ వ్రతం చేయాలంటే ఒక నెల రెండు నెలల ముందుగానే మనం ఆ కంద పిలకల్ని భూమిలో నాటాలి. నాటినప్పుడు రెండు నెలలకు చక్కగా అవి పిలకలు తయారవుతాయి. తయారైనప్పుడు మనం ఏ రోజు అయితే వ్రతం చేస్తున్నామో ఆ రోజు ఆ పిలకల్ని తెచ్చుకుని రెండు తీసుకొచ్చి ఆ కలశం ఎక్కడైతే పెడతామో దానికి ఎదురుగుండా ఈ రెండు పిలకల్ని కూడా ఒక ఆకులో మనం పెట్టుకోవాలి. పెట్టి పసుపు కొమ్ముతో తోరణాలు తయారు చేసుకోవాలి. ఆ రెండు తోరణాలు ఆ పిలకలు కట్టుకోవాలి. తర్వాత ఈ వ్రతం చేసేవాళ్ళు తోరణాన్ని కట్టుకోవాలి. ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు మన పిల్లలకు కూడా ఆ తోరణాలు తయారు చేసి మనం కట్టుకోవచ్చు. వరలక్ష్మి పూజలో కూడా మనం ఇంట్లో అందరూ తోరణాలు ఎలా అయితే ఏర్పాటు చేసుకుంటామో ఆ రకంగా దీనికి ఇంట్లో ఎంతమంది ఉన్నారైతే అంతమందికి కూడా ఈ తోరణాలు ఏర్పాటు చేసుకుని మనం కట్టుకోవచ్చు. తర్వాత ఈ కంద పిలకలు పెట్టుకున్న తర్వాత మనం అక్కడ ముందు వినాయకుడికి మనం పూజ చేసుకోవాలి. ఏదైనా సరే విఘ్నాల్ని లేకుండా చేసేవాడు ఆయనే కాబట్టి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. మనం ఏ పని చేసినా విఘ్నాలు లేకుండా ఉండాలని ఆ గణపతిని మనం పూజించుకుంటాం. అలాగే ఇక్కడ రెండు తమలపాకులు తీసుకుని ఒక తమలపాకులో పసుపు గణపతిని చేసుకోవాలి, ఇంకో తమలపాకులో పసుపు గౌరీదేవిని చేసుకోవాలి. మనం విడిగా ఒక ప్లేట్లో కొంచెం బియ్యం పోసి ఈ తమలపాకు అందులో పెట్టి గణపతిని చేసి పెట్టుకుని ఆ గణపతికి పంచ ఉపచారాలతో పూజ చేసి కొంచెం నైవేద్యం పెట్టి ఆయన్ని మరి యథాస్థానంలో పెట్టేయాలి. ఆ తర్వాత ఈ గౌరీదేవిని చేసుకున్నాం కాబట్టి ఆ తమలపాకుని మనం ఎక్కడైతే కలశం పెట్టామో అక్కడ పెట్టుకుని ఇక్కడ గౌరీదేవితో పాటు మనం అక్కడ ఆ గౌరీ యొక్క అష్టోత్తరం కానీ లేకపోతే లక్ష్మీ అష్టోత్తరం కానీ చేసుకుని అక్కడ దీపారాధన చేసుకుని ధూపదీప నైవేద్యాలతో మనం వ్రతాన్ని చేసుకోవాలి. ఇక్కడ ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఆడపిల్లలు కావాలనుకునే వాళ్ళు తొమ్మిది గారెల నివేదనగా పెడతారు. మగపిల్లలు కావాలనుకునే వాళ్ళు తొమ్మిది బూరెల అక్కడ నివేదనగా పెడతారు. ఎందువల్లంటే ఈ ఈ అమ్మవారికి ఎందుకు పూజిస్తామంటే మన పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలగాలని, ఎక్కువగా అబార్షన్స్ అయిపోయే వాళ్ళు గర్భం నిలబడి తనకు సంతానం కలగాలని, పిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి రక్షణగా అమ్మవారు ఉంటుంది, వాళ్ళకి ఆరోగ్యం కానీ ఇంకా ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఆవిడ రక్షణగా ఉండి ఆ వంశాభివృద్ధి జరుగుతుంది, పిల్లల్ని ఆవిడ రక్షిస్తుంది కాబట్టి ఈ పోలా అమావాస్య రోజున మనం ఆవిడని తప్పకుండా సంతానం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉన్నవాళ్ళు చేయొచ్చు లేని వాళ్ళు చేయొచ్చు అందరూ కూడా ఈ అమావాస్య రోజు ఆ వ్రతాన్ని చేసుకుని మన పిల్లలందరూ కూడా క్షేమంగా ఉండాలని మన అమ్మవారిని ఆకాంక్షించడం జరుగుతుంది. ఆ తర్వాత మనం పూజ అయిన తర్వాత ఒక సుమంగళిని, సుమంగళి అయి ఉండాలి, ఆవిడ అధిక సంతానం కలిగి ఉండాలి.
వాయనం ఇవ్వటానికి ఒక అధిక సంతానంతో ఉన్నటువంటి ఒక సుమంగల్ని మనం తీసుకొచ్చి ఆవిడకి ఈ గారెలు బూరెలు తర్వాత సుమంగళి ద్రవ్యాలు అంటే మనం పసుపు కుంకుమ దువ్వెన అద్దం చీర రవిక అన్ని ఇస్తాం కదా పువ్వులు అవన్నీ తీసుకొచ్చి ఆవిడకి చక్కగా భోజనం పెట్టి దీన్ని ఆవిడకి మనం వాయనంగా ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే మన పిల్ల పాపలు సుఖ సంతోషాలతో ఉంటారని. దీనికి ఒక కథ ఉంది. అదేంటంటే ఒక భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళకి 7 కుమారులు ఉన్నారు. 7 వివాహాలు జరిగినాయి, 7 కోడళ్ళు చక్కగా ఇంట్లో ఉన్నారు. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా ఈ పోలా అమాస వ్రతాన్ని చేసుకుంటారు. ఒకసారి అమ్మవారు వ్రతం చేసుకుందామని మొదలు పెడితే అలా 7 కోడలకి ఆఖరి కోళ్ళకి వాళ్ళకి 7 సంతానం అన్నారు. అయితే ఈ వ్రతం చేసుకునే రోజున అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత ఆఖరి కోళ్ళ కొడుకు చనిపోతాడు. చనిపోతే ఆ రోజు వ్రతం ఆగిపోతుంది. సరే మళ్ళీ వచ్చే శ్రావణ మాసానికి మళ్ళీ ఆ అమావాస రోజున మళ్ళీ వ్రతం మొదలు పెడతారు. మళ్ళీ వ్రతం పెడితే మళ్ళీ ఇంకో బిడ్డ కూడా అలా చనిపోతారు. అలాగా 6 కూడా చనిపోతారు. చనిపోతే ఇక తోటి కోడళ్ళందరూ కూడా ఈ అమ్మాయిని సూటిపోటి మాట్లాడటం మొదలు పెట్టారు. నీ వల్ల ఇలా జరుగుతుంది, నీ దరిద్రం వల్లే మేము ఈ వ్రతం చేసుకోలేకపోతున్నాము అని ఈ అమ్మాయిని బాగా తిట్టడం వల్ల అత్తగారు మాంగారు అందరూ నిందించడం వల్ల చాలా బాధపడుతుంది అన్నమాట. బాధపడి ఇంకా ఆఖరి సంవత్సరం 7 వీళ్ళు వ్రతం చేసుకుంటున్నారు. వ్రతం చేసుకుంటే ఈ అమ్మాయి ఏం చేస్తంటే ఆ రోజు ఆఖరి బిడ్డ కూడా చనిపోతాడు. చనిపోతే వీళ్ళందరూ వ్రతం ఆగిపోయిందని మళ్ళీ వీళ్ళందరూ తన్నే నిందిస్తారని ఆ పిల్లవాడిని ఒక చాపలో చుట్టి లోపల దాచేసి ఈ అమ్మాయి వ్రతం చేసుకుంటుంది. చక్క ఆ రోజు వ్రతం అంతా అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఈవిడ ఆ చాపలో చుట్టిన ఆ బిడ్డను తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి పోలేరమ్మ గుడికి వెళ్తుంది. పోలేరమ్మ గుడికి వెళ్ళి, అమ్మ ఏంటి నా గతి, నాకు సంతానం ఇచ్చావు కానీ ఈ సంతానం అందరినీ కూడా ఈ రకంగా తీసుకున్నారు, మరి ఆఖరి బిడ్డ కూడా నాకు చనిపోయారు, నాకేంటమ్మా అని చెప్పి ఆవిడ ఆ పోలేరమ్మ దగ్గర అతి దీనంగా ఆవిడ ఏడుస్తుంది అన్నమాట. ఆవిడ ప్రార్థనకి కరిగినటువంటి అమ్మవారు గౌరీదేవి రూపంలో ప్రత్యక్షమయ్యి కొన్ని అక్షతలను ఇచ్చి ఆ అక్షతలు ఆ చనిపోయిన బిడ్డ మీద ప్రతిగితే బిడ్డ బతుకుతాడు. మిగతా అక్షతలు తీసుకెళ్ళి మిగతా 6 ఎక్కడైతే పూడ్చిపెట్టారో అక్కడ జల్లమని ఇస్తుంది అనమాట. ఈవిడ వెంటనే చల్లితే ఆ బిడ్డ బతికాడు. తర్వాత ఎక్కడైతే తన బిడ్డను పూడ్చిపెట్టారో అక్కడ ఈ అక్షతలు చల్లితే మిగతా బిడ్డలందరూ కూడా బ్రతికొస్తారు. వాళ్ళందరిని తీసుకుని చక్కగా ఆవిడ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ వివరించి చెప్పుద్ది, ఇలా జరిగింది, జరిగిన కథ అంతా చెప్పుద్ది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ తోటికోడళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయి తర్వాత వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత అందరూ కూడాను ఈ పాలా వ్రతం చేసుకుని చనిపోయిన బిడ్డలకు కూడా ఇక్కడ బ్రతికి రావటం జరిగింది. కాబట్టి ఈ అమ్మవారు బిడ్డల్ని కాపాడుతుంది, బిడ్డల్ని రక్షిస్తుంది. ఒకవేళ అబార్షన్స్ అవి కూడా అవ్వకుండా మళ్ళీ బిడ్డలు పొందే అవకాశం ఉంది, ఉన్న బిడ్డలను కూడా ఎటువంటి ఆపదలు రాకుండా రక్షిస్తుంది. అందువల్ల బిడ్డలున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పోలాల అమావాస్య రోజు అమ్మవారిని పూజించుకొని సకల శుభాలు పొందాలని మనం అక్కడ మనం స్వస్తి పలుకుతాము. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నోర్దుర్గి ప్రచోదయాత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఈ పోలా అమావాస్యకి ఏ దేవి దేవతలు పూజిస్తారు? ప్రత్యేకంగా ఎన్న దేవతలు పూజించాలా? ఇక్కడ ప్రత్యేకంగా పూజించటం అంటూ లేదు, కానీ అమ్మవారిని ఎలాగో మన గ్రామ దేవతలు పూజిస్తాము. అమావాస్య లక్ష్మీదేవికి ప్రీతికరమైనది, అందుకే దీపావళి అమావాస్య రోజు మనం లక్ష్మీ పూజలు చేసుకుంటాం. కాబట్టి ఈ రోజు లక్ష్మీ పూజ చేసుకుంటే కనుక అమ్మవారి అనుగ్రహం మన మీద చాలా త్వరగా వస్తుంది. ఇంకా పితృదేవతలను కూడా మనం పూజించినట్లయితే అమావాస్య రోజున పితృదేవతలకి మనం తర్పణాలు ఇస్తాం కదా, అలా పితృదేవతలు పూజించినట్లయితే మన వంశ అభివృద్ధి జరుగుతుంది.
అంతేకాకుండా ఇక్కడ ఈ కందమొక్కతో మనం పూజ ఎందుకు చేస్తున్నాం అంటే కందమొక్క అనేది వంశాభివృద్ధికి గుర్తు అనమాట. అందువల్ల మన కార్తీక మాసంలో చంద్రుడు ఉన్న రోజు కూడా మనం కందపిల్ల కందగొడుగు పసుపు గొడుగు గుమ్మడికాయ దానం ఇస్తాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళతో అనువు నోపిస్తారు, ఎందుకంటే వాళ్ళకి చక్కని సంతానం కలగాలని, వాళ్ళ వంశం అభివృద్ధి చెందాలని ఆ రోజు ఇటువంటి దానాలు మనకి ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఇక్కడ వంశ అభివృద్ధి కోసం ఇక్కడ కందపిల్లకి మనం పూజ చేయడం జరుగుతుంది. ఈ అమావాస్యకి బూడిద గుమ్మడికాయ గుమ్మానికి ఎదురుగా కడతారు కదండి, ఈ అమావాస్యకి ఎందుకు కడతారు, దానికి ఏదైనా రీజన్ ఏమైనా ఉందా? మన ఇంటికి దృష్టి దోషం పోవాలంటే, అదే మన సొంత ఇల్లైనా అద్దె ఇల్లైనా ఏదైనా సరే, మనకు దృష్టి దోషం పోవాలంటే మనం గుమ్మడికాయని దృష్టి చేసి ఆ కర్పూరం వెలిగించి గుమ్మాలో కొడతం జరుగుతుంది. అలాగే కాకుండా మన గుమ్మాని గనక ఈ బూర్ద గుమ్మడికాయని అమ్మవారి దగ్గర పసుపు రాసి బొట్లు పెట్టి పూజించి ఆ తర్వాత ఆలయం నుంచి మనం తెచ్చుకుని మన గుమ్మానికి గనక కట్టినట్టయితే మనకి ఎటువంటి పిశాచి బాధలు అటువంటి లేకుండా దుష్టశక్తులు రాకుండా మన ఇంటికి రక్షగా ఉంటుంది. ఆ గుమ్మడికాయ తొందరగా ఒక్కొక్కసారి కట్టిన 2-3 నెలలకే మనకి నీరులా కారిపోతూ ఉంటుంది. ఎందుకంటే దృష్టి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ గుమ్మడికాయ దాన్ని స్వీకరిస్తుంది అనమాట. స్వీకరించి వెంటనే అది పాడైపోవటం జరుగుతుంది. అంటే మన ఇంటికి అంత దృష్టి ఉందని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడూ మనం ఈ గుమ్మడికాయని పెట్టడం వల్ల దృష్టి దోషాలు లేకుండా ఉంటుంది. అంతేకాకుండా అలోవెరా అంట కలబందన కూడా మనకి కడుతూ ఉంటారు, ఎందుకంటే ఎటువంటి దుష్టశక్తులు రాకుండా. కందపిలక మనం మన ఇంట్లో లేకపోతే ఎవరైనా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చా ఆ కందపిలకని? తెచ్చుకోవచ్చు. అంటే పూర్వం ఏంటంటే ఎవరి దొడ్లో వాళ్ళు పండించుకునే వాళ్ళం కాబట్టి దాన్ని మన ఇంట్లోనే 1-2 నెలల ముందు తీసుకునేవాళ్ళం. మనకి అవకాశం లేనప్పుడు ఇప్పుడు కార్తీక మాసం అన్నా కూడా బయట మనం పొలంలో రైతుల ద్వారా తెప్పించుకుంటాం. మనకి పాలు పోసేవాళ్ళు ఎవరొకరు తెస్తూ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మనం కందగొడుగు పసుపొడుగు ఎలాగే తెప్పించుకుంటున్నాము. దీన్ని కూడా మనకి వీలు కానప్పుడు మనకి అవకాశం లేనప్పుడు మనం వేరే వాళ్ళ ద్వారా తెప్పించుకొని చేసుకోవాలి. మన ఇంట్లో పెట్టిన కందపిల్లకి ఎక్కువ శ్రేష్టం. అవును, మన చేతులతో మనం ఆ కందని నాటి దాన్ని తీసి పూజ చేసుకుంటే ఎక్కువ ఫలితం. చక్కగా కందమొక్కని మన పూజ దగ్గర పెట్టుకుని చక్కగా పూజ చేసుకున్నట్లయితే మన పిల్లల ఎదుగుదలకు కానీ, చాలా మంది బిడ్డలు పుట్టి చనిపోయిన వాళ్ళకి కానీ, లేదా పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కానీ, ఇలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా ఈ పోలా అమావాస్యను పూజ చేసుకుని చక్కగా అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు MRI 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.